కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొనవూపిరితోటి ఉందని 2 సంవత్సరాల క్రితం మీరే చాలా పాటలు రాశారు. ఈ 2 సంవత్సరాల మధ్య ఏ పాటకట్ల అంటే టిఆర్ఎస్ మీద ఏ పాటకట్ల రావడం లేదు, దాని వెనకాల ఉన్న మతలబ్ ఏందంటారు, అంటే ఏమన్నా మిమ్మల్ని సల్లా చేసిరా లేకపోతే ఏమన్నా నిమ్మలంగా? ఏ రామనాథ్ సార్ సలహా చేయాలంటే కుదరని పని అన్న, ఎందుకు కుదరదు అని అంటే నాకు ఆశ లేదు, ద సేమ్ టైం నేను ఇంకేదో కావాలనేటువంటి కోరిక కూడా లేదు నాకు. కాబట్టి నేను ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం మీద ఎందుకు రాయం? దేశంలో ఉన్నాడు పెద్ద దొంగ కూడా అయితే రాష్ట్రంలో ఉన్నాడు చిన్న దొంగ అవుతాడు, దొంగలే కదా ఇద్దరు, అయితే ఎందుకు వదిలిపెడతా? తెలంగాణ రాష్ట్రం కొరకు తను వెళ్ళగాయాలు తగిలిన తట్టుకొని కొట్లాడినం, నిరుద్యోగానికి నిలువ నీడలేక మా బతుకు వెలుగుతుందా అని కలలు గన్నం, ఏరు పడితివి గాని ఈతలు తీరకపాయే, వలస లాగకపాయే, బతుకు మారకపాయే, నిరుద్యోగమే ఈడ నిట్టాడి గుంజాయే, అరే ఇది ఏమి పాలనోయమ్మా, ఏలేటోడు కేటుగాడాయనమ్మ, అగ్గికే మనకు పుట్టించిన విద్యార్థి అమరుల త్యాగాలు ఆత్మ బలిదానాలు, పోరు పత్తిలి పొత్తి కడుపు ఒత్తుకోని వీర యోధుల గన్న వీర తెలంగాణ, గర్భశోకము తప్ప గతి ఏమి మారెను, నిజాము పాలన మల్లొచ్చే నాయన, ఇది ఏమి పాలనోయమ్మా, ఏలేటోడు కేటుగాడాయనమ్మ, వేల కోట్ల అప్పు నీతి మాలిన నేతలెందరో దొరకాడ, కుక్కిన పేనోలే కులబడ్డారేమిరా, కవులు గాయకులకు గత్తరొచ్చిందేమో, ఫామ్ హౌజు చుట్టూరా గజ్జివి కూతుండ్రో, మేధావులు కొంతమంది మూలకున్నారో, ముఖ్యమంత్రి గారి ముజ్జిగడుగుతుండ్రో, ఇది ఏమి పాలనోయమ్మా, ఏలటోడు కేటుగాడాయనమ్మ. చాలా పెద్ద పదం కదా ఇది, కేసీఆర్ మీద ఎందుకు రాయలే రాస్తా కదా, అట్లనేది ఉండదు సమస్య. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ సమస్య ఉంటే ఆ సమస్య మీద ఫైట్ చేయాలి, చేయగలగాలి సాహిత్యం అనేది. నేను అదే పని చేస్తున్నాను.